హాయ్ యూస్ వెల్కమ్ టు సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ ఈరోజు మన బ్యూటీ టిప్స్లో భాగంగా బ్యూటీ పార్లర్స్కి వెళ్తున్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి కొంతమంది సందేహం ఉంటుంది పార్లర్స్కి వెళ్తే మంచిదా కాదా అని అక్కడ క్రీమ్స్ ఎలాగుంటాయో అని అలాంటప్పుడు ఏం చేయాలి ఎవరిని అడగాలి అని కొన్ని సందేహాలు ఉంటాయి అలాంటప్పుడు ముందుగా ఇది తెలుసుకోండి ఏమిటంటే అందాన్ని ఇనుమడింప చేసుకునేందుకు అసౌకర్యాల తొలగింపునకు చర్మానికి పోషకాలు అందించేందుకు మహిళలు బ్యూటీ పార్లర్స్కి వెళ్తుంటారు హాస్పిటల్కు వెళ్ళినప్పుడు అక్కడి వైద్యులు చేసిన పరికరాల్ని ఏ విధంగా ఉపయోగిస్తారో బ్యూటీ పార్లర్లో సైతం అదే మాదిరి ఉపయోగించాలన్న ఆలోచన చాలామంది అతి వలకు ఉండదు పార్లర్లో వాడే పరికరాలు పరిశుభ్రంగా లేకపోతే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి అలాగే వ్యాక్సిన్ చేయించుకునే సమయంలో దాని శరీరానికి రాసే స్పాట్ లాంటివి చర్మంపై అంటే చిన్న చిన్న స్పాట్స్ ఉంటాయి కదా స్పాటు లాటను అలాంటివి చర్మంపై ఉపయోగించి తిరిగి వ్యాక్స్ తీసుకోవడానికి డబ్బాలో ముంచిన ప్రతిసారి కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు చర్మానికి డబ్బాలోకి మధ్య పయనిస్తూ ఉంటాయి కనుక వ్యాక్స్ను ఎల్లవేళలా తాజా బౌల్లోకి వంపి ఉపయోగించాల్సిందిగా బ్యూటిషన్లు తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా వాళ్ళని అడగాలి వాళ్ళు తెలుసుకోవాలని కాదు మనం ముందుగా అడగాలి ఎందుకంటే వాళ్ళు అలాగే తీసేసి అలాగే వేస్తుంటారు అలా కాకుండా ముందుగానే దాంట్లోకి తీసుకొని అంటే ఉంటుంది కదా హీటర్ అందులోకి ముందుగా తీసేసి పెట్టుకోవాలి మళ్ళీ అదే స్పూన్ని తీసి అందులో పెట్టకుండా ఒకటిసారి ముందు చేసే ముందే వేసుకోండి అని మనం కూడా వాళ్ళకి చెప్పాలి అలాగే వ్యాక్సింగ్ వస్త్రాలని పరిశుభ్రంగా ఉతికి ఉడకబెట్టకపోతే అంటే దాన్ని వేణిలలో వేస్తారు కొంతమంది అవి ఎందుకంటే క్లాత్వి ఉంటాయి కదా అలాంటప్పుడు వేణిలో వేయాలి అలాంటివి వేస్తే కనుక ప్రమాదం పొంచి ఉన్నట్టు అంటే అవి ఎక్కువగా తీసి వేయకపోతే ప్రమాదం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు అలాంటి సమస్య లేదునండి ఒకప్పుడు అంటే బట్టలాగా ఉండేటివి అలాంటి వస్త్రాలను వ్యాక్సిన్కి వాడేవారు కాటన్ వస్త్రాలను కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు ఇప్పుడు ఎలాగో స్ట్రిప్స్ వచ్చాయి కాబట్టి అవి జూసెన్తో ఉంటాయి వీలైతే సొంత కాటన్ వ్యాక్స్ స్ట్రిప్స్ను మనం తీసుకెళ్లడం మంచిది పెడిక్యూర్ మెనిక్యూర్లు చేసే పరికరాలు ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం కూడా ఉంది కనుక ఆయా పరికరాల్ని ఉపయోగించిన ప్రతిసారి చెయ్యాల్సి అంటే దాన్ని క్లీనింగ్ చేయాల్సిందిగా బ్యూటిషన్ని అడుగుతూ ఉండాలి ఫేషియల్ చేసేటప్పుడు క్రీములు సీసాల్లో బ్యూటిషన్లు చెయ్యి ఉంచి తీస్తుంటారు అలా కాకుండా స్పూన్స్తో తీయమని చెబుతుండాలి ఒకవేళ వాళ్ళు అలా చేస్తారు చేయకపోతే కనుక మనం చెబుతుండాలి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి